దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవాహం అవతల వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకు తలనొప్పి రావడం వికారం పెట్టడం వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటకు వస్తూ కానీ ఎదుటివారు చూసినప్పుడు వాళ్ళు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతుల్ని చూసుకోవాలని చెప్తూ వస్తారు చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు మధ్యలో సరస్వతీదేవి చివరన లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు అరచేతిలో వారిని దర్శించిన తరువాతే మిగతా వారిని చూడాలట దృష్టి దోషం చెడు చూపు దయ్యం చూపు దిష్టికి విరుగుళ్లుగా ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ తలుపుపై వెలిసిన దెయ్యం బొమ్మ కొత్త వాహనాలకు కట్టిన నిమ్మకాయల దండ చంటిబిడ్డ నుదుటిపై పావలా కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బొగ్గన కాటుకు చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈత ఆకుల చీపురు పాత చెప్పు లాంటివి వాడుతారు ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అయితే ఇలాంటివి అందుబాటులో లేవనుకోండి దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా మరి అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అనంటే రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడచ్చు హారతులు ఇవ్వడం గుమ్మడికాయలు పగలగొట్టడం భోజనాలు చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పడం లేదా కనీసం వారికి ఏదైనా పండో పానీయమో ఇవ్వడం అలవాటు చేసుకోవాలి భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను తీసి కాకి వెయ్యడం లేదా భగవంతుణ్ణి తలుచుకుని కన్నులకు అద్దుకుని తినడం కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దాన్ని వెలిగించడం నుదుట్న అగరుతో బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు దిష్టి దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు కోళ్ళ ఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది ఎలాంటి ఇల్లైనా వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ పండులతో దిష్టి తీస్తే మంచి ఫలితాలు ఉంటాయి శనివారం సంధ్యా సమయంలో సముద్రపు నీటితో కానీ గోమయంతో కానీ దుకాణాలను ఇళ్లను శుభ్రం చేసుకోవాలి అలాగే దుకాణాలపై భాగాన్ని కానీ స్థలంలో కానీ గుమ్మడి పై భాగంలో కొంత భాగాని కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయటం మంచిది ఇలా టెంకాయతో కానీ మన్ను ఉప్పు మిరప ఆవాలతో కానీ దుకాణాలకు దిష్టి తీయవచ్చు గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులగొట్టాలి ఇలా ప్రతి శనివారము లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం అలవాటుగా చేసుకోవాలి అయితే స్త్రీలు మాత్రం ఎప్పుడూ కూడా గుమ్మడికాయని పగలగొట్టకండి పెళ్లి అబ్బాయిలు పెళ్ళై ఇంకా సంతానం కలగని వారు గుమ్మడికాయను పగలగొట్టకూడదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండిన తర్వాత లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళల్లో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళను తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారుల్లో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి